సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో రామగుండం నియోజకవర్గం బీసీ కుల వృత్తులకు చేతి వృత్తుల వారికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను రాష్ట్ర మంత్రి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాలుగా ప్రతి రంగంలో అద్భుత ఫలితాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందులో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు బీసీ కులవృత్తుల వారికి, మైనార్టీ వర్గానికి చెందిన వారికి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. వారికి ఆర్థికంగా ప్రభుత్వ సహకారం అందాలని, వారు చేస్తున్నటువంటి వృత్తిలోనే ఉన్నతంగా బ్రతకడం కోసం ప్రభుత్వ సహకారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బీసీ వర్గాలకు ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బీసీ వర్గాలకు ఈ యొక్క సౌకర్యాన్ని, సదుపాయాన్ని కల్పించడం జరుగుతాం. ఇందులో చాలా చిన్న కులాలు, ఇంతకుముందే మన బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పినట్టుగా అంటే కొన్ని కులాలు మనకు వేరు కూడా మర్చిపోయే కాడికి వర్గంలో పంపిణీ చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బడుగు బలహీన వర్గాలకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు.